Hello everyone, welcome to Rani's history class. In the previous class already the introduction part of Buddhism I gave. So today what happened means the great events of that Buddha, that means whose name was, the childhood name was Siddhartha, in his life what are the five great events and how he become Gautam Buddha from Siddhartha, that is our topic, that means this class topic is that. Okay, so let us discuss about that. So first of all, as in the last class I told you, after when he traveled, he went with Channa to see the state, that means everything, that just entante vaalu a state anedi a rajyam anedi elagundo choddaniki ani elletappudu roaming kosam elletappudu four sites chusi aina mind anta disturb ayipoyindani cheppanu kada last class lona. So aa sites choddam valla atanlo ఏమేమి చేంజెస్ వచ్చింది, దట్ మీన్స్ వాట్ హ్యాపెన్ టు హిమ్. సో ఎట్ దట్ టైమ్ హిజ్ ఏజ్ వాస్ 29 అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ హీ డిసైడెడ్ టు లీవ్ హోమ్, దట్ మీన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ప్రాపర్ ప్రాపర్ నాలెడ్జ్ ఆర్ హౌ కెన్ వీ రిమూవ్ ఆల్ ద సరోస్, అంటే ఏంటి ఈ సంసారంలో ఉన్న కష్టాలు దుఃఖాలకి ఏం చేస్తే దాన్ని దాటి మనం బతకవచ్చు హ్యాపీగా ఉండవచ్చు, వీటన్నిటికీ ఒక వే అనేది ఒక పాత్ అనేది సర్చ్ చేయాలి అనుకొని అతను ఎప్పుడైతే 29 ఏజ్ లో ఉండేవారో మిడ్ నైట్ లోన తన హోమ్ అనేది లెఫ్ట్ చేస్తారు, అంటే వదిలేసి వెళ్ళిపోయారు. సో వెళ్ళడం అంటే ఏంటి, ఇక్కడ అక్కడ వెళ్ళడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సర్చింగ్ ఆఫ్ అ పాత్ అ వే. సో ఆ ఇంటెన్షన్ తోటి ఈయన ఎప్పుడైతే హౌస్ ని లీవ్ చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అనుమా రివర్ నేపాల్ లో ఉంది అనుమా రివర్ దగ్గర అతను మాంక్ రూప ధారణం చేశారు, అంటే ఏంటి అతను ఖచ్చితంగా రాయల్, అంటే ఒక ప్రిన్స్ లాగా ఉన్నారంటే అతను వే ఆఫ్ గెట్అప్ ఆ డ్రెస్ అప్ అంతా ఒక యువరాజు అంటే ఒక కింగ్ రాయల్ టైప్ గా ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఈ అనుమా రివర్ దగ్గర వెళ్ళి ఫస్ట్ టైం ఒక సన్యాసది రూపం అంటే ఆ వస్త్రం అంత ధారణం చేశారంటే ఇక్కడ. సో ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది, అంటే ఏ రివర్ దగ్గర అతను మాంక్ రూపులకి వచ్చారు, ఆర్ అతని రాయల్ గెటప్ అనేది క్లోత్ అనేది అంతాను ఆ లగ్జరీస్ అనేది ఎక్కడ లెఫ్ట్ చేశారు అనుకోని. ఓకే, సో ఈ అనుమ రివర్ దగ్గర ఒక సన్యాసి రూపు ధారణం చేసుకొని అతను ఫస్ట్ రాజగృహకి వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఆయనకి కావాలి అసలు నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేయాలి, అతను ఆ సెర్చింగ్ లో ఉన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ అరడా కలాం అనేది ఫస్ట్ టీచర్, ఫస్ట్ గురు రాజగృహాలో ఉన్న అతను ప్రతి ఒక్క శిష్యులకి టీచ్ చేసేవారు. అతని దగ్గర సిద్ధార్థ వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఏంటంటే హౌ టు డిసిప్లిన్ హిజ్ మైండ్, అంటే తన మైండ్ని ఎలాగ డిసిప్లిన్ గా ఉంచాలి అని ఈ శిక్ష అనేది ఈ అరడా కలాం దగ్గర నుంచి నేర్చుకున్నారు. అర్థమవుతుందా, రాజగృహం మనకి ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ మగధ అని చెప్పాను కదా, అక్కడ నుంచి ఈ అరడా కలాం దగ్గర వెళ్ళి సిద్ధార్థ ఏం నేర్చుకున్నారు, మైండ్ ని డిసిప్లిన్ గా ఎలా ఉంచాలి. కానీ అక్కడ కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేకపోయాడు, సింపుల్గా మైండ్ డిసిప్లిన్ చేసుకుని ఏం దొరుకుతుంది, అతను కావాల్సింది ఆయనకి దొరకలేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఈయన ఇక్కడ నుంచి నెక్స్ట్ వైశాల్య వెళ్ళారు. వైశాల్యలో ఎవరితోని కలిశారు, ఉద్ర క్రామపుత్రతోటి కలిశారు, అతను అవుతున్నారు సెకండ్ టీచర్. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, ఈయన ఫస్ట్ టీచర్, ఈయన అవుతున్నారు సెకండ్ టీచర్. ఇతని దగ్గర వెళ్ళి ఆయన నేర్చుకున్నారు ఏంటంటే మైండ్ ని కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి అసలు ఎలాగ ఎంటర్ చేయాలి, అంటే హౌ టు ఎంటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, ఒక మైండ్ ని కాన్సన్ట్రేట్ గా ఎలాగ ఉంచాలి, ఎలా చేసుకోవాలి, ఎలాగ ఎంటర్ చేయాలి, ఆ జ్ఞానం అనేది ఇతను సెకండ్ గురువు దగ్గర పొందారు. అప్పుడు కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ దొరకలేదు, అప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడ నుంచి గయా వైపు మూవ్ అయ్యారు. సో గయా దగ్గర ఏంటంటే అతను వెళ్ళి నిరంజన రివర్, మీరు ప్రతి దగ్గర నేను రివర్ పేర్లు చెప్తున్నాను చూడండి, ఆ రివర్ పేర్లు మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఎక్కడైతే మాంక్ వేషంలోకి వచ్చారంటే అనుమా రివర్ నేపాల్, సెకండ్ ఎక్కడ అయినా అంటే ఈ టీచర్స్ అందరిని క్రాస్ చేసేసి ఆయన బీహార్లో నిరంజన రివర్ అక్కడ ఏంటి వచ్చి, ఎందుకంటే సాటిస్ఫై అవ్వట్లేదు ఆ రివర్లోని ఫ్రెష్అప్ అయిపోయి అతను అక్కడ ఒక బోధి ట్రీ అంటే పీపుల్ ట్రీ కూడా మనం చెప్తుంటాం దాన్ని, సో ఆ ట్రీ అండర్లో కూర్చొని మెడిటేషన్ ఆర్ పెనన్స్ అనేది స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఎవరి దగ్గర ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు అందుకని ఆయన అక్కడ కూర్చొని
ఆ పెనన్స్ చేసేటప్పుడే అతనితో పాటు ఒక 5 మంది అంటే ఐదుగురు కంపెనీ ఇచ్చేలాగా ఒక 5 మంది బ్రాహ్మిన్స్ కూడా అతనితో పాటు కూర్చున్నారు. కానీ ఈ పెనన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక సంవత్సరం చేసేసాక వీళ్ళ ఐదుగురు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధార్థకి ఇక్కడ ఏమీ దొరకట్లేదు, అనవసరంగా మనం కూర్చొని ఉన్నాం అనుకుని వాళ్ళు సిద్ధార్థాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి సిద్ధార్థ ఇంకా కంటిన్యూ చేశారు 5 ఇయర్స్. అంటే ఏంటి, 29 లోన హౌస్ లీవ్ చేశారు, 6 ఇయర్స్ టోటల్ గా పెనన్స్. అంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ 35 ఇయర్స్ అవుతుంది. సో ఈ 6 ఇయర్స్ పెనన్స్ చేశాక ఆయనకి ఆ బోధి ట్రీ ఆర్ పీపుల్ ట్రీ అండర్లో ఉన్న ఎన్లైట్మెంట్ అనేది పొందారు ఆయన, ఆర్ ఎన్లైట్మెంట్ దొరికింది అతనికి. ఒరిజినల్ ఏ నాలెడ్జ్ కోసం అయితే దేనికోసం ఈయన సెర్చ్ చేస్తుండేవారో అది ఆయనకి అక్కడ దొరికింది. సో అక్కడ కూడా ఏంటంటే ఏ రోజు ఆయనకి ఫీల్ అయింది ఓకే ఏ సెర్చింగ్ లో నేను వచ్చాను ఇప్పుడే నేను అది సక్సెస్ అయ్యాను అనుకున్నారో అప్పుడే అతనిది నిరహార దీక్ష టైప్. అంటే పెనన్స్ లో ఉంటే వాళ్ళు ఏమి తీసుకోరు. ఆ దీక్షని అతను ఎలాగ భంగం చేశారంటే, ఇతను ఇక్కడ పెనన్స్ చేసేటప్పుడు సుజాత అని ఒక అమ్మాయి కౌ గర్ల్ అంటే ఆవుల్ని తీసుకొని వెళ్ళి గ్రాజింగ్ కోసం తీసుకొని వెళ్తుంటారు కదా, అలాగ ఒక అమ్మాయి వెళ్ళేది, అమ్మాయి పేరు సుజాత. సో ఎప్పుడైతే ఈయనకి ఎన్లైట్మెంట్ వచ్చిందో ఆర్ పర్ఫెక్ట్ జ్ఞానం అనేది ఉదయం అయిందో ఆ రోజు ఈ అమ్మాయి చేత ఈ కౌస్ ఏవైతే తను తీసుకొని వెళ్తుండేదో ఆ కౌ మిల్క్ తోటే తను పాయసం చేసి పెట్టింది. సో ఆ పాయసాన్ని తిని ఇతనిది నిరాహార దీక్ష అనేది, ఆ పెనన్స్ టైంలోని ఏం తినకుండా కూర్చొని మెడిటేషన్ ఏదైతే చేస్తుండేవారో ఆ పాయసం తినేక ఈ పాయసం తినేసి అతనిది భంగం అయింది. ఓకే, సో ఇవన్నీ ఏ ఇన్సిడెంట్స్ అయితే జరిగిందో వీటితోటి 5 గ్రేట్ ఈవెంట్స్కి లింక్ ఉంది. ఫర్ చూడండి, ఫస్ట్ది ఏంటి, సిద్ధార్థది బర్త్. ఓకే, అతను పుట్టింది. సో బర్త్ది సింబల్ ఏంటి, లోటస్. దీనికి సింబల్ లోటస్ ఎందుకు పెట్టారంటే లోటస్ అవుతుంది ద సింబల్ ఆఫ్ ప్యూరిటీ. అంటే ఇక్కడ సిద్ధార్థ ఎవరైతే పుట్టారో అతను ఒక ప్యూరిటీకి, ఒక నిర్మలమైన స్వచ్ఛమైన పర్సన్కి క్యారెక్టర్కి ఒక సింబలైజ్డ్ అవుతున్నారు. అందుకని ఇది ఫస్ట్ గ్రేట్ ఈవెంట్. సెకండ్ ఏమవుతుంది మనకి, మహావినిషకర్మణ. అంటే ఎప్పుడైతే ఆయన 29 ఇయర్స్లోన అతను హౌస్ని లెఫ్ట్ చేశారో బుద్ధిజం గ్రంథంలోని ఆ ఇన్సిడెంట్కి మహావినిష్కర్మణ అని చెప్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఇది మొత్తం స్క్రీన్ షాట్ తీయండి, మీకు ఒక్కొక్కటి బాగా అర్థమైపోద్ది. మహావినిష్కర్మణ ఏ ఇన్సిడెంట్కి చెప్తారంటే లెఫ్ట్ హోమ్, గౌతమ్ బుద్ధ ద్వారా ఆ హౌస్ ఏదైతే లెఫ్ట్ చేసి వెళ్ళారో ఆ ఇన్సిడెంట్కి మహావినిష్కర్మణ అంటారు. ఇన్ ద ఏజ్ 29 ఇయర్లోనే ఆయన లెఫ్ట్ చేశారు. దాని సింబల్ ఏంటి, హార్స్ మీన్స్ ఎనర్జీ. ఖచ్చితంగా అతను హౌస్ లీవ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి, ఫుల్ ఎనర్జీతోటి ప్రపంచకన్నే మంచి చెయ్యాలి, ప్రపంచకం నుంచి కష్టాలని ఆ దుఃఖాలని అన్ని తొలగించాలని బయటికి వెళ్ళారు. దట్ మీన్స్ వాట్ హ్యాపెన్ హియర్, హీ నీడ్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, దట్స్ వై ద సింబల్ ఈజ్ హార్స్. ఓకే, నెక్స్ట్ కమ్ టు థర్డ్ ఈవెంట్. ద థర్డ్ గ్రేట్ ఈవెంట్ ఈజ్ సంబోధి. Or as I told you, here in near Niranjana River, after 6 years of penance, he got the enlightenment. And that incident only known as Sambodhi or Nirvana. This is the third great event of Buddha's life. That is Sambodhi. Sambodhi means completely whatever he got or whatever he attained. That is Sambodhi or Nirvana. And here, perfect knowledge is the gain of Hindi. ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే బోధి ట్రీ, అంటే పీపుల్ ట్రీ అని చెప్పాను కదా, పీపుల్ ట్రీకి బోధి ట్రీ కూడా చెప్తారు. సో ఈ బోధి ట్రీ అండర్లోనే ఆయనకి పర్ఫెక్ట్ ఎన్లైట్మెంట్ దొరకడం వలన అతనికి బుద్ధ అని పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ బుద్ధ పేరు ఇచ్చిన తర్వాత అతనికి తథాగత కూడా అంటారు. తథాగత అంటే టోటల్గా ట్రూత్ అనేది ఎవరైతే తెలుసుకున్నారో, హీ నోస్ టోటల్ ఫుల్ ట్రూత్. అంటే అతనికి టోటల్గా అసలు ఈ ప్రపంచకం గురించి అసలు ఏంట నిజం అనేది ఆయనకి తెలిసింది, అందుకని ఆయనకి తథాగత అంటారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్లాస్లో ఆయనది రెండు నేమ్స్ చెప్పాను, సాక్యముని, అంటే హీ బిలాంగ్స్ టు సాక్య క్లాన్, దట్స్ వై హీ వాజ్ కాల్డ్ ఎస్ సాక్యముని. అండ్ సెకండ్ నేమ్ వాట్, హీ వాజ్ కాల్డ్ ఎస్ ద లైట్ ఆఫ్ ఏషియా. వై మీన్స్ ఇన్ ఏషియా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బుద్ధిజం స్ప్రెడెడ్ అట్ దట్ టైమ్. అంటే చాలా కంట్రీస్లోన ఏషియాలోన బుద్ధిజం స్ప్రెడ్ అయింది, అందుకని ఈయనకి లైట్ ఆఫ్ ఏషియా కూడా చెప్తారు. అండ్ థర్డ్ నేమ్ ఈస్ తథాగత,
who knows the truth. Truth ante enti? Prati oka truth kaadu. Ee prapanchakam ante enti? Ee world ante enti? Manadi anta kashtalni kaaranam enti? Aa nijam anedi ayaniki telisindi. Andukani ayaniki tathagata cheptaru. Understood? Next, the fourth one is dharma chakra parivartana. Dharma chakra parivartana, idi ye incident ki cheptarante? ఇక్కడ ఏమైంది, ఈయనకి ఫుల్గా ఎన్లైట్మెంట్ వచ్చేసింది, ఆయన అనుకుంది సాధించేశారు. అది దొరికిన తర్వాత ఆయన ఏంటి అక్కడే కూర్చొని ఉండరు కదా, ఖచ్చితంగా ఆయన ఏ జ్ఞానం అయితే పొందారో అది నలుగురు మధ్యన స్ప్రెడ్ చేయాలని ఆలోచిస్తారు, అవునా కదా? ఆ ఉద్దేశంతో ఈయన కూడా అక్కడ నుంచి బయలుదేరారు. ఫస్ట్ బయలుదేరేటప్పుడు ఏంటంటే, ఈయన ఏ 5 బ్రాహ్మిన్స్ తోటి పెనం స్టార్ట్ చేశారో వాళ్ళకి సెర్చ్ చేస్తూ సారనాథ్ రీచ్ అయ్యారు. సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, వారణాసి డిస్ట్రిక్ట్ ఉంది. ఈ సారనాథ్లోన ఈయన రీచ్ అయ్యి అతని ఫస్ట్ ఉపదేశం అంటే అతని ఫస్ట్ వార్త అంటే ఈ శర్మన్ అనేది చెప్పడం జరిగింది. ఆ ఇన్సిడెంట్కి బౌద్ధ గ్రంథంలోని బౌద్ధ ధర్మంలోని ధర్మ చక్ర పరివర్తన అని చెప్తుంటాం. అండర్స్టూడ్? అంటే ఫస్ట్ సెర్మన్ ఆర్ ఫస్ట్ ఉపదేశం ఏదైతే ఇచ్చారో దానికి ధర్మచక్ర పరివర్తన చెప్తాం. ఎక్కడ ఇచ్చారు? సారనాథ్లోన. ఆ సారనాథ్ వేరే వేరే పేర్లు కూడా ఉంటుంది, మృగధావ కూడా ఉంటుంది. మృగధావ ఎందుకు అంటారంటే, గౌతమ్ బుద్ధ అంటే సిద్ధార్థ ఎక్కడి నుంచి గౌతమ్ బుద్ధ పేరుకి వచ్చేసారు, బుద్ధ అనే పేరు ఇచ్చేసారు ఆయనకి. ఈ బుద్ధదేవ్ ఎక్కడైతే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారో ఆర్ అతని సెర్మన్ అనేది చెప్పారో అది డీర్ పార్క్లోన చెప్పారు, అందుకని మృగధావ కూడా పేరు. అది కాకుండా రిషి పట్టణ కూడా చెప్తారు. రిషి పట్టణ, రిషి పట్టణ దేనికి? సారనాథికి. సో ఇందు నుంచి ఏదో ఒక ఆప్షన్ మీకు వస్తుంది. సో ఫస్ట్ శర్మన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అంటే ఈ 4 నేమ్స్ నుంచి ఏదైనా రావచ్చు, 3 నేమ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఇక్కడ సింబల్ ఏమవుతుంది మీకు? విల్. విల్ అంటే ఒక 8 స్పోక్స్ తోటి ఉన్న చక్రం, అందుకని ధర్మ చక్ర పరివర్తన అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, గౌతమ్ బుద్ధ ఏదైతే విల్స్ చూపించారో అంటే ఈ అష్టాంగ మార్గం అంటే మన కష్టాలు దుఃఖాలు అన్నిటికీ నిర్వహణ చేయడానికి అంటే తొలగించడానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గానికి విల్ ఆకారంగా స్పోక్స్ 8 స్పోక్స్ తోటి చూపించారు. అది నేను నెక్స్ట్ క్లాస్లోనే డిస్కస్ చేస్తాను, ఆయన టీచింగ్స్ అంతా నెక్స్ట్ క్లాస్లోన. సో ఇక్కడ సింబల్ అవుతుంది విల్. ద ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ గ్రేట్ ఈవెంట్ ఈస్ మహాపరినిర్వణ. మహాపరినిర్వణ అంటే ద డెత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో ఇవన్నీ చేసిన తర్వాత వెన్ హీ వాజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 80, అతనికి పర్క్ తినిపించడం వల్ల అతను సొంత డిసైపల్ అంటే తన శిష్యుడే ఒక శుద్ర, అతను పర్క్ తినిపించేశారు అంటే పిగ్గది పిగ్ ఫ్లెష్ అనమాట. అది తెలియక అంటే లేకపోతే బై ఏదో సంథింగ్ చేసుకొని ఆ ఫుడ్లోనే తను పెట్టేశారు. అది తినడం వల్ల గౌతమ్ బుద్ధ ఇల్లు అయిపోయి చనిపోయారు. సో ఆ డెత్కి ఇక్కడ మహాపరినిర్వణ అని చెప్పడం జరిగింది. ఈ మహాపరినిర్వణది సింబల్ అవుతుంది స్తూప. ఓకే, సో ఇక్కడ లోటస్, హార్స్, బోధి ట్రీ, విల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఓకే ఇవన్నీ కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ స్తూప ఏంటి? స్తూప మీన్స్ ఒక పిల్లర్ టైపే కదా, అది ఏంటి సింబల్గా? యాక్చువల్గా స్తూప అనేసప్పటికి ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే, అంటే ఒక ఆర్కిటెక్చురల్ సింబల్ ఆఫ్ ద ఎన్లైట్మెంట్ మైండ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే ఆర్కిటెక్చురల్గా ఒక సింబల్ అది. దేనికి అది? గౌతమ్ బుద్ధది ఎన్లైట్మెంట్ మైండ్. అది అది ఏం రీప్రజెంట్ చేస్తుంది అంటే, వన్ పాత్ అంటే ఒక పాత్ చూపిస్తుంది ఆ ఎన్లైట్మెంట్ అనేది ఎలా పొందాలి. లైక్ ఏజ్ ఎ మౌంటైన్ ట్యాంకర్ వీ హ్యావ్ టు క్లైమ్ ఆన్ దిస్, అంటే ఒక మౌంటైన్ని మనం క్లైమ్ చేస్తూ వెళ్ళాలి అని స్తూప ఇండికేట్ చేస్తుంది. ఇదంతాను గౌతమ్ బుద్ధది ఎన్లైట్మెంట్ మైండ్ ఒక మౌంటైన్గా ఉంది, దానిపైన మనం క్లైమ్ చేస్తూ మనం అది మస్ట్ క్లైమ్ చేసుకుని మనం అది పొందాలి. దానికోసం ఇక్కడ సింబల్ అవుతుంది స్తూప. ఓకే ఓవర్. సో ఐ థింక్ ఏవైనా డౌట్ ఉండదా అనిపిస్తుంది, ఎందుకంటే 5 గ్రేట్ ఈవెంట్స్కి అక్కడ ఏ దేనికి ఏ ఈవెంట్స్ వచ్చింది, అతను గురువులు ఎవరు, ఫస్ట్ గురువు ఎవరు, సెకండ్ గురువు ఎవరు, అతని దగ్గర ఏం నేర్చుకున్నారు, నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు పెన్నన్స్, ఫస్ట్ ఎవరు చేత ఏం తినే. అయితే ఇక్కడ ఒకటి మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఏముంటుందంటే, వైశాఖ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమకి గౌతమ్ బుద్ధ తోటి ఏంటి లింక్ అనుకుంటారు. యాక్చువల్లీ బౌద్ధ ధర్మంలోని బుద్ధిజంలోని ఒకే ఒక ఫెస్టివల్ ఆర్ సెలబ్రేషన్ అవుతుంది బుద్ధ పూర్ణిమ ఆర్ వైశాఖ పౌర్ణిమ.
సో అది ఎందుకు ఆ ఒక్కటే సెలబ్రేట్ చేస్తారంటే గౌతమ్ బుద్ధ బర్త్ డెత్ అండ్ నిర్వాణ ఈ మూడు వైశాఖ పూర్ణిమ రోజే జరిగింది అంటే ఆయన పుట్టేటప్పుడు కూడా అది వైశాఖ పౌర్ణమియే అతనిది నిర్వాణ నిర్వాణ అంటే ఏంటి ఫస్ట్ టైం ఆయనకి ఎన్లైట్మెంట్ పొందారు చూడండి ఇక్కడ ఈ బోధి ట్రీ దగ్గర ఆ నిర్వాణ అనేది కూడా వైశాఖ పౌర్ణమి రోజే అతనిది మహావినిష్కర్మణ కూడాను మహాపరినిర్వాణ మహాపరినిర్వాణ అంటే డెత్ కూడాను వైశాఖ పౌర్ణమి రోజే అందుకని ఈ బౌద్ధ ధర్మం వాళ్ళు బుద్ధ పౌర్ణిమ అని పేరు ఇచ్చేసి దాన్ని సెలబ్రేట్ చేస్తారు అండ్ అందులోని ప్రసాదం ఏంటంటే ఈ పాయసమే ఎందుకంటే ఆ పాయసం తినేకి అతన్ని ఈ పెనన్స్ ని ఒక స్టాప్ చేశారు అంటే భంగం చేశారు అందుకని ఇదే వాళ్ళకి ప్రసాదం ఓకే సో ఇవంతా అయిన తర్వాత అతను తన టీచింగ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు తను చూపించిన ప్రిన్సిపల్స్ ఏంటి డాక్ట్రిన్స్ ఏంటి ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ మీ